మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండలంలోని ఎల్లారెడ్డిగూడలో బైరి భాస్కర్ కుటుంబం నివసిస్తున్నారు. నిన్న రాత్రి 1 గంట సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ మరియు ఆల్టో కార్ను తగలపెట్టారు. 15 రోజుల క్రితం వాట్సాప్ గ్రూప్లో బైరి రాఘవేందర్ గౌడ్ ఏదో పోస్టు పెట్టినందున అప్పటి నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అలా పోస్ట్ చేసినందుకు లోకల్ కార్పొరేటర్కి సారీ కూడా చెప్పామని అన్నారు. అయితే ఈ పని లోకల్ కార్పొరేటర్ అనుచరులు చేసి ఉంటారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి అర్ధరాత్రి 1 గంట 1 గంటన్నర మధ్యలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఇక్కడే పార్క్ చేసిన మా కారు, ఆల్టో కారు, అలాగే మా రెండో అన్న బైకు, మన ఇది మహీంద్రా సెంచురీ బండిని గుర్తు తెలియని దుండగులు ఇంకా పెట్రోల్ పోస్ట్ తగలబెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మేము ఇక్కడ కూడా లోకల్గా మేము ఎల్లారెడ్డి కూడా కాపురాలో కూడా అందరూ మాకు అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా మాకు మంచి ఒక సోదర భావంతో ఉంటాం. ఇక్కడ లోకల్లో కూడా మేము అందరితో మంచి కలిసిమెలిసి ఉంటాము. మరి ఎవరో ఇది గిట్టరాని వాళ్ళు ఈ విధంగా మా పైన ఇట్లా చేయడము ఇది ఎంతవరకు న్యాయం అని మేము ఎంతో కష్టపడి ఇక్కడ కూడా మేము శ్రమ కోర్చి మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కూడగట్టుకున్న కొన్న కారు బైకును కూడా ఈ విధంగా చేయడము మాకు చాలా బాధ అనిపిస్తుంది. దీనిపై తక్షణము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మా కండదండలు ఇచ్చి ఎవరైనా దోషులు ఎంతటి వారైనా సరే శిక్షించాలని మేము ఈ యొక్క ఛానల్ ద్వారా మేము కోరుతున్నాము. ఎందుకంటే ఇది రాను రాను ఇట్లా చేసుకోవద్దు. ఇంకా ఇది పెట్రోల్కి పోతుంది. ఇంకా ఇష్టం వచ్చినట్టు ఇంకా చేరే ఛాన్స్ ఉంటుంది. సో మేము మన ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూడా ఏసీపీ సార్ గారు వచ్చారు, అలాగే సిఐ గారిని రాత్రి వచ్చినుండే డాగ్ స్క్వాడ్ వచ్చింది, అలాగే ఇప్పుడు క్లూస్ టీమ్ కూడా వచ్చిరండి పొద్దున. సో మేము వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుస్తాం. దయచేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు న్యాయం చేయండి. మేము ఎవరి దగ్గర మేము పోము అసలుకి. మా జోలికి వచ్చి మా కారు బైక్ తగ్గటం మాకు చాలా బాధ అనిపిస్తుంది. సాక్షి దాంట్లో వాట్సాప్లో చెన్నై సాంబార్ గారు అని మన అరుణ్ జైట్లీ ఆరు కూర్చుటేబుల్ మీద కూర్చుడు సెంట్రల్ మినిస్టరు ప్రకాష్ రాజు విషయాలు పోయి ఇస్తుంటే నేను వాళ్ళు కూర్చుంటుంది. వాళ్ళు వచ్చినా కూడా లెవెల్ అని చెప్పి మర్యాద ఇవ్వాలని చెప్పి నేను చెన్నై సాంబారాలను పెట్టినా, చెన్నై సాంబారాలు దొంగ పాడుకోవాలని పెట్టినా. పెడితే అక్కడ బాంబు వేలేస్తే ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఫోన్లో మీ టార్చర్ పెట్టారు. నీ అంతా చూస్తాము స్థానిక కార్పొరేటర్గా కలిసి మాట్లాడు వాళ్ళ దగ్గర మాట్లాడాను. ఏం చేయాలి? మా ఆయన అనుసరి పని చేసింది మా అనుమానం. దీనికి పోలీసు వాళ్ళు ఆల్రెడీ అపోలో చెప్పినాను వాట్సాప్ గ్రూప్లోనే, ప్రూఫ్ కూడా ఉంది. అన్ని వేసినాం కూడా మళ్ళీ కావాల్సిన నైట్ పూట తాగి నిన్న రాత్రి 2 గంటలకు సమయం దాదాపు 2 నుంచి 2:30 అవుతుంది. ఆ సమయంలో నాకు ఫోన్ చేయడం జరిగింది మా బైరి భాస్కర్ గౌడ్ గారు. అన్న ఇట్లే పరిస్థితి జరిగిందంటే ఎమ్మెన్యే పోలీసులు వచ్చి దీనికి ఎమ్మెన్యే పోలీసులు ఇక్కడ ఉన్నారు అన్న, ఒక బైక్ కాలిపోయింది, కారు గిట్ట సగం కాలిపోయింది అని వాళ్ళు బాధపడటంతో రాత్రి అంతా ఒక టెన్షన్. ఎందుకంటే కప్రా ఏరియాలో ఇది మొదటి ఘటన, ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు. ఇంకోటి నిన్న పండుగ వాతావరణం ఉండే కాబట్టి అందరు అక్కడ చాలామంది సంతోషంగా ఉన్న సమయంలో ఇలా జరగడం ఒక దురదృష్టకరం. ఇంకో విషయం, వీళ్ళైతే టీఆర్ఎస్ నాయకులుగా ఒక సమాజ సేవ చేసుకుంటూ ఉంటూ వాళ్ళ జీవనోపాధిలో కారు ఒక బైక్ కొనుక్కొని రగ్గారైతే ఉద్యోగం వెళ్ళి ఎవరు తెరి వెళ్ళాడు ముందు. ఏదో చిన్న ఘటనలు జరిగినాయి కాబట్టి దానివల్ల ఇంత పెద్ద జరగడం ఎవరు ఊహించలేని విషయం. కాబట్టి ఇది ఎలాంటి వాళ్ళైనా సొంత మనకు పార్టీ వాళ్ళైనా బయటి వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా ఇది వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇది పార్టీ నుంచి పెద్దల దగ్గర దృష్టికి తీసుకెళ్తాం. కాబట్టి మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా వీళ్లకు న్యాయం జరిగే వరకు పోరాడతామని మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties, biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata Dining, home delivery, takeaway, outdoor catering, sadupayam kaladu. Marges, Surya Orthopedic Hospital, Prakana, ECL Crossroads, Mariyu, Chakrapuram Crossroads, Kushayaguda.